హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కళా ప్రతిభ ఈరోజు ఎగ్లెస్ చాక్లెట్ కేక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ముందుగా హాఫ్ కప్ పెరుగు ఆ పెరుగులో వన్ కప్ షుగర్ పౌడర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి బాగా క్రీమ్లాగా మిక్స్ చేయాలి ఎటువంటి ఉండలు రాకుండా బాగా మిక్స్ చేయాలి చూడండి క్రీమ్లాగా వచ్చింది కదా ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ కప్ మైదా ఈ మైదా ఫస్టే జల్లించి పెట్టుకోవాలి ఉండలు లేకుండా చూసుకొని జల్లించి పెట్టుకొని తర్వాత దానిలోకి మిక్స్ చేయాలి వన్ ఫోర్త్ ఆయిల్ ఆయిల్ తీసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి బాగా మిక్స్ చేయాలి ఎటువంటి ఉండలు ఉండకూడదు చూడండి బ్యాటర్ రెడీ అయిపోయింది దీనిలోకి నేను డైరీ మిల్క్ చాక్లెట్స్ ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్నాను మీ ఇష్టం డైరీ మిల్క్ కానీ ఫైవ్ స్టార్ కానీ లేదా ఓరియో బిస్కెట్స్ పౌడర్ కానీ మీరు కలుపుకోవచ్చు ఆ మెల్ట్ చేసిన దాన్ని దానిలో వేస్తున్నారు దానిలో వేసి బాగా అది కూడా మిక్స్ చేశాను పిల్లలకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం కదా అందుకని చాక్లెట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా వెనిలా ఫ్లేవర్కి బదులుగా నేను హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అందరికీ వెనిల్లా ఎసెన్స్ అందుబాటులో లేకపోవచ్చు అందుకని వీటి బదులుగా మనం ఇలాచీని కూడా యూస్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ని కానీ బేకింగ్ సోడాని కానీ నేను యూజ్ చేయటం లేదండి దాని బదులుగా నేను ఈనో సాల్ట్ హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను ఈ హాఫ్ టీ స్పూన్ ఈనో సాల్ట్లో ఒక టీ స్పూన్ పాలు కలిపి రెడీగా పెట్టుకున్నాను దీన్ని కలుపుతున్నాను సాల్ట్ యూజ్ చేసేవాళ్ళు లాస్ట్లోనే దాన్ని యాడ్ చేయటం మంచిదండి కుక్కర్లో ఇసుకపోసి స్టవ్ ఆన్ చేసేసాను మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలో అడుగున చుట్టూరుత ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన తర్వాత మైదా కూడా రాసి ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి అప్పుడు ఆ ఆ ఉడికిన కేక్ ఈజీగా వచ్చేస్తుంది అంటుకోకుండా వచ్చేస్తుంది తర్వాత బ్యా బ్యాటర్న్ దీనిలోకి మార్చుకోవాలి ఇలా అడ్జస్ట్ చేయాలి అడ్జస్ట్ చేసిన తర్వాత ఇసుక మీద ఒక రింగ్ పెట్టి రింగ్ కానీ ఏదైనా ప్లేట్ కానీ పెట్టి ఆ తర్వాత గిన్నె పెట్టాలి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత కేకు ఉడికిపోతుంది కేక్ ఉడికింది లేదు ఈ విధంగా టెస్ట్ చేయాలి ఎప్పుడైనా సరే మధ్యలోనే టెస్ట్ చేయాలండి మధ్యలోనే తెలుస్తుంది ఉడికింది లేనిది తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఆ గిన్నెని ఇలా బోర్లిచ్చి ఇలా కొంచెం ఇది తట్టినట్టయితే రుచికరమైన చాక్లెట్ కేక్ రెడీ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి